పేరు చెప్పండి అన్న. నా పేరు వేముల ఇసాక్ అన్న. ఏం చేస్తున్నారు? నేను ఆటో వెళ్తాను అన్న. జగన్ పరిపాలన ఎలా ఉంది మీకు? ఏం బాగలేదు అన్న. అసలు ఆరు నెలల్లో సీఎం ఎలా ఉండాలో చెప్తా అన్నాడు. ఆరు నెలల్లో సీఎం కాదు కదా, అసలు సీఎం అనేవాడు ఎలా ఉండకూడదో చూపించాడు మాకు అందరికీ. మూడు నెలలకి అర్థమైపోయింది. ఇక మాకు ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇస్తాను అని చెప్పేసి 6 లక్షల ముందు వాగ్దానం చేశాడు. ఈరోజు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి, మీకు అకౌంట్లో డబ్బులు పడితే 10,000 అన్నారు. ఆన్లైన్ కాడికి వెళ్తేనేమో మీకు బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డులో ఒకరికే ఇస్తాడు. ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉంటున్నారు. వాళ్ళలో రేషన్ కార్డు మీద ఒకరికే అర్హులు అవుతున్నారు. ప్లస్ అది కూడా సొంత బండి అయి ఉంటేనే ఇస్తానంట. సొంత బండి, సొంత ఆటో ఉంటేనే ఇస్తా అని చెప్పేసి చెప్పారు కదా ముందే. సొంత ఆటో డ్రైవర్లు ఉన్నారన్న. ఇప్పుడు ఒక ఆటో ఉందంటే ఆటో డ్రైవర్లు ఉంటారు. కొనుక్కోలే అప్పుడు అంతా సామాన్యులు మేమంతా. చాలా వరకు సొంత బళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అందరూ అద్దెకేసేవాళ్ళు, నైట్ డ్యూటీలు కానీ పగల డ్యూటీ కానీ వేసేవాళ్ళు. వీళ్ళందరికీ సొంత బళ్ళు ఉండవు కదన్న. వీళ్ళందరికీ మరి లబ్ధి పొందరుగా, అది కూడా ఒకసారి ఆలోచించాలి. ప్లస్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అను క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అయ్యో ఆన్లైన్లో పెట్టుకోవాలన్నా మీ సేవలు పెట్టుకోవాలన్నా 20 రోజులు 30 రోజులు పడుతుంది. అలా కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ అంటే రవాణా శాఖ ఇస్తుంది. ఆధార్ కార్డు ఉంటుంది వాళ్ళకి, రేషన్ కార్డు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, జీరో అకౌంట్, ఈ నాలుగుటి మీద ఏమన్నా అప్రూవల్ అయితే కనుక ప్రతి ఒక్క డ్రైవరు ఆటో డ్రైవరు అర్హుడు అవుతానికి అవకాశం ఉంటుందన్న. అది కొంచెం మార్పు చేస్తే మాకు ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? ఏమన్నా గెలిచారు ఆ రోజు, ఓట్లకు కూడా వచ్చి ఓట్లు అడిగిలేరు కానీ ఇక తర్వాత పట్టించుకుని ఆదులేరు. వాటర్ వచ్చినా, విషజ్వరాలు వచ్చినా, మా డ్రైనేజీ ఉన్నా లేకపోయినా జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది లేదు. పక్కనే సీఎం ఇంటికి వెళ్తూ ఉంటాడు కానీ కనీసం ఆగి అసలు ఏ ఏరియాలో వాటర్ వస్తుందా లేదా, సమస్యలు ఏంటి, రోడ్లు క్లీన్ చేస్తున్నారా లేదా అని ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరు. కనీసం చూసి చూడడం కూడా చూడడం. జనాలు ఇసుక లేక అల్లాడుతున్నారు. జనాల్లో డబ్బులు ఉంటాయి కదన్న మాకు కిరాయిలు ఉండడానికి. వాళ్ళు జనాలు అల్లాడుతున్నారు, మాకు కిరాయి లేక మేము అల్లాడుతున్నాం, అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు కట్టలేకపోతున్నాం. ఈ అప్పులలో ఇంటి ముందుకు రావడం, గోళ చేయటం చాలా ఇబ్బందులు పడుతున్నామన్న. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు 1,00,000 ఉద్యోగాలు వదులుతా అని చెప్పేసి చెప్పింది. టీడీపీ వాళ్ళు అది ఏం లేదని చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏదన్నా అంతకుముందు 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈయన జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసేసరికి 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే జనం ఉన్నారు కానీ రోడ్ల మీద ఉద్యోగానికి వెళ్ళి బ్యాగ్ తీసుకునే వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి ఎవరు అయితే ఎవరు కనిపించట్లేదు మాకైతే. మా తాడేపల్లి వరకు అయితే మేము అసలు ఎవరిని చూడట్లా. ఈ 4-5 నెలల్లో మాకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తున్నాను, పలానా చోట వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఎవరో లేరు. వెళ్ళే వాళ్ళు కూడా మా కంటికి ఎవరు కనబడతలేదన్న. అది సచివాలయ ఉద్యోగాలు వదిలేదు కదా? లేదన్న, సచివాలయ ఉద్యోగాలు మా సెంట్రల్ ఇద్దరు రాశారు కుర్రోళ్ళు, ఇద్దరికి రాలేదు. ఇక మరి దాంట్లో అవకతవకలు జరిగినారు, పేపర్ లీకేజ్ అన్నారు. మరి అది వాళ్ళ పార్టీ వాళ్ళకో ఇచ్చామని మొన్న విజయసాయిరెడ్డి బహిరంగంగానే మీటింగ్లోనే చెప్పారు. మా పార్టీ మా కార్యకర్తలకి ఉద్యోగాలను ఇచ్చుకున్నాం అన్నాడు. ఇక వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు తప్ప బయటోడికి సామాన్యుడికి న్యాయం జరగదు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చివరిగా జగన్ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటా? ఇంకేముంది, ఎందుకంటే ఇప్పుడు నేను డ్రైవర్నే, నా చేతికి ఆటో ఇస్తే నేను ఎలా తోలాలో నాకు తెలిసిద్ది. చేతగానోడు చేతికి బండి ఇచ్చామనుకోండి ఏం చేస్తాడు? ఇక ఆ దేవుడే చూసుకోవాలి. అదే పరిస్థితి. చేతగాయనానికి మన పదవాపా చెప్తే ఇది ఇలాగ ఉంటుంది. అది 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటా అంటున్నాడు కదా మరి. ఏదన్నా 3 నెలలకే మాకు చుక్కలు చూపించేస్తున్నాడు. 3 నెలలకే, 6 నెలలో అసలు ఆరు నెలలు కాదన్న, అసలు సీఎం ఎలా ఉండకూడదో మాకు 3 నెలలకు చూపించేశాడు. ఆటో బయలుదేరి వెళ్తే అంతకుముందు గవర్నమెంట్లో 100-135 రూపాయలు కేసు ఉండేదన్న. ట్రాఫిక్ చాలా ఏమైనా రూల్స్ అతిక్రమిస్తే మేము. ఇప్పుడు 1,035 రూపాయలు లేదా పొరపాటున టికెట్లు జనం ఎక్కుతున్నా దిగుతున్నా నో పార్కింగ్ అని చెప్పేసి ఫైన్ వేస్తే 2,035 రూపాయలు ఫైన్ వేస్తున్నారన్న. ఆయన మాకు ఇచ్చే 10,000 కాదన్న. ఈ ఫైన్లు లేకుండా ఆటో వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళు ఫైన్లు రాయకుండా అదొకటి చేస్తే మాకు చాలా మేలు చేసిన ఉంటుంది. ఆ 10,000 మాకు ఇవ్వకుండా, ప్లస్ ఇప్పుడు ఆ ఇచ్చే 10,000 కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకి లింక్ పెడతాన్నారు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ లింక్ పెడితే ఉపయోగం ఏముంది? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు తప్ప మాకేమైనా వస్తే ఉపయోగం ఉందా? మా బతుకులు ఇలాగే ఉంటాయి. అంతకుముందు గవర్నమెంట్లో చందన భీమా అని చెప్పేసి 15 రూపాయలు కట్టించుకొని ఏమైనా ప్రమాదవశాత్తు జరిగినా ఏదైనా జరిగినా 5 లక్షల వరకు భీమా వచ్చేదన్న అందరికీ. ఈయన 10,000 ఇచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాగు చేయడం కంటే ఆ భీమా ఏదో రాజశేఖర రెడ్డి భీమా అని చెప్పేసి, జగనన్న భీమా అని చెప్పేసి ఆయన పెట్టుకున్న 15 రూపాయలకి 5 లక్షలు మాకు గవర్నమెంట్ అండగా ఉన్నదని ధీమా ఉంటుందన్న మాకు. అది అమలు చేస్తే బాగుంటుందన్న మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా
మీడియాకి సంబంధించిన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.